తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ను సిబిఐ అధికారులు నాలుగు సార్లు ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు చుట్టుకున్న సిబిఐ కేసుల భయంతోనే ప్రధానమంత్రి మోదీకి మోకరిల్లారని టిడిపి కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం అయిన తర్వాతే నాలుగు సార్లు కేసీఆర్ ను సిబిఐ అధికారులు ప్రశ్నించారని చెప్పారు కేసుల నుండి రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర వద్ద కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే రాష్ట్రంలో నగదు కూరత ఏర్పడిందని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు తెలంగాణపై జిఎస్టి వల్ల ఇరవై వేల కోట్ల భారం పడుతుందన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఈఎస్ఐ ఆసుపత్రులు కుంభకోణంలోనూ సహారా ఇండియాకు చెందిన ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణంలోనూ సిబిఐ కేసులను నమోదు చేసిందని వివరించారు ఈ కేసులు ఇప్పటికే కేసీఆర్ పై ఉన్నాయని మద్రాసు నుండి ఇరవై మందికి పైగా సిబిఐ అధికారులు హైదరాబాద్ కు వచ్చి నాలుగు సార్లు ప్రశ్నించారని రేవంత్ రెడ్డి చెప్పారు ఈ వార్తలేమీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు రేవంత్ రెడ్డి ఈ కేసుల భయంతోనే ప్రధాని మోదీని ఏ నిర్ణయం తీసుకున్నా అందరికంటే ముందుగా కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడని చెప్పారు ప్రధాని మోదీ పేరు వింటే సీఎం కేసీఆర్ కు మోకాలు వణుకుతాయని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ